పాపం ఉఠా ఉఠిన నారా లోకేష్ ఢిల్లీ స్పెషల్ ఫ్లైట్లు అది వాళ్ళ అమ్మని భువనేశ్వర్ని భార్యలు నారా బ్రాహ్మణిని ప్లస్ తీసుకొని హడావుడిగా మామయ్య బాలయ్యతో కలిసి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో రామ్మోహన్ నాయుడిని తీసుకొని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోయాడు. మరి అక్కడ ఎవరి కాళ్ళు పట్టుకోవడానికో మరి ఎవరితో ఏ మంత్రణాలు చేయడానికో మరి తెలియదు. కానీ హఠావుడి మరి కొందరేమో ఎగతాళిగా మాట్లాడుతున్నారు, నిన్ను కూడా లోకేషన్ కూడా 2-3 రోజులు అరెస్ట్ చేస్తారని స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకి చెక్కేస్తున్నాడు పారిపోతున్నాడు అంటున్నారు. మరి అది ఎంతవరకు మరి రిటర్న్ వచ్చేంతవరకు అలాగే అనుకోవాలి, మరి చూడాలి ఢిల్లీ విశేషాలు ఏవైనా బయటకు వస్తే ఢిల్లీలో ఉన్నట్టు లెక్క, లేకపోతే లోకేష్ కూడా పారిపోయినాడనే ప్రజలు కూడా అనుకుంటారు. కానీ ఎన్ని కుంభకోణాలు, ఎన్ని తిన్నారు, ఎంత ప్రజల సొమ్ము, మరి అదంతా కక్కి ఇవ్వకుండా పారిపోతే ఎలా పప్పు లోకేష్? నువ్వు ఎంత ఇప్పుడు అంటే ఈ సిద్ధార్థ లూత్రా వల్ల కాలేదు, ఇంకా పెద్ద లాయర్ని మాట్లాడుకోవాలని ఢిల్లీకి వెళ్ళి అక్కడ కుట్రలు కుత్రంతాలు చేసి బీజేపీతో ఎలాగైనా మంత్రాలు చేసి మీరు దోచుకున్న ప్రజల సొమ్ము ఆశ చూపించి కొందరిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి చంద్రబాబు నాయుడు అని చూస్తున్నావు. కానీ మీకన్నా బీజేపీ వాళ్ళు తెలివైన వాళ్ళు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంత పెద్ద లాయర్ వచ్చినా కూడా పక్కా సాక్ష్య ఆధారాలతో దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ తప్పించుకునే అసలు కుదరనే కుదరదు. మీ నువ్వు కూడా జైలు పోగ తప్పదు, నువ్వు కూడా తండ్రి పక్కనే ఒక రూమ్లో ఉండక తప్పదు అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి కాకపోతే చంద్రబాబు నాయుడు కుట్రలకి మీరు టీడీపీ కార్యకర్తలు బలవుతున్నారు అనేది ఇక్కడ బాధపడుతున్నారు ప్రజలు అంతే తప్పితే. ఇప్పుడు టీడీపీకి ఉనికి లేకుండా పోయింది, ఎవరు లేకుండా పోయారు. ఈ పప్పుగాడు అసలు మాట్లాడమే రాదు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడిని అండ చూసుకొని పాదయాత్రలో ఇష్టం వచ్చినట్లు నోటికి ఇష్టం వచ్చినట్లు అద్దు అదుపు లేకుండా బూతులతో ఒక సీఎంని ఎలా మాట్లాడాడు. ఇప్పుడు దెబ్బకి బెదుర్కొని పిల్లి పాపం సైలెంట్ అయిపోయాడు. ఏం మాట్లాడదు, ఎందుకంటే ఇతన్ని రేపమాప కూడా అరెస్ట్ చేస్తే ఈయన కుంభకోణాలు చాలా ఉన్నాయి. ఈయన అసలు ఈయనే పెద్ద దొంగ నారా లోకేష్ అన్నమాట. ఈయనే దగ్గరుండి తండ్రితో అవినీతి చేపించాడంటేనే ఎంత మంచి కొడుకు పుట్టాడో చంద్రబాబు నాయుడికి అనుకుంటున్నారు ప్రజలు. ఎంత అంటే వీళ్ళకి ప్రజల కన్నా వీళ్ళు దోపిడీనే ముఖ్యమే. ఎవరబ్బా అందరికీ దోచిపెట్టేశాడు చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము. మరి ఢిల్లీకి పోయి ఏం కుట్రలు చేస్తారో, ఏం గుడ్ న్యూస్ తెస్తాడో మరి చూడాలి. ఎలా నవ్వుతూ వస్తాడో, ఏడుస్తూ వస్తాడో పప్పు. మరి వాళ్ళ నాన్నకి ఏమన్నా మంచి ఒక గుడ్ న్యూస్ తెస్తాడో, ఒక బ్యాడ్ న్యూస్ తెస్తాడో, మరి ఎలా ఏడ్చుకుంటా పోయినాడు ఏడ్చుకుంటానే వస్తాడో నవ్వుతూ వస్తాడో కూడా వెయిట్ చేద్దాం. మనకి ఈరోజు తెలుస్తుంది నారా లోకేష్ ఢిల్లీలో ఏం కుట్రలు చేస్తున్నారో, కుతంత్రాలు చేస్తున్నారనేది.